కానొక్క టైం లోని పచ్చడి మెతుకులతో కడుపు నింపుకున్నారు అవునండి అంటే చద్దన్నం పచ్చడి మెతుకులు ఇలాంటివి అని విన్నాను నిజమేనండి అది నిజమేనండి నిజమే తండ్రి ఉన్నప్పుడు లైఫ్ ఒకలా ఉంటది తండ్రి లేకపోతే లైఫ్ ఒకలా ఉంటది అమ్మగారు కూడా ఏమీ చదువుకోలేదు చదువుకోలేనప్పుడు ఆవిడ ఎలా ఎక్కడ పని చేస్తారు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా గ్రేట్ ఫ్యామిలీ చేయలేరు కాబట్టి దాని వల్ల అమ్మమ్మ హెల్ప్ చేయడం అమ్మమ్మ ఎంతవరకు హెల్ప్ చేయగలదు బ్యాక్ నుండి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వద్దు అంటారు తను లవ్ చేసి పెళ్లి చేసుకుంది కదా నువ్వు ఎందుకు తనకు సపోర్ట్ చేస్తున్నావు తను బాధపడాలి పెళ్లి చేసుకుంది కాబట్టి మనం వద్దు అన్న చేసుకుంది కాబట్టి అని చెప్పి ఎవరు అమ్మమ్మకి చెప్పకపోవడం కానీ అమ్మమ్మ కన్న ప్రాణం వదులుకోలేదు కదండి అమ్మమ్మ దొంగచాటిగా మాకు హెల్ప్ చేయడం అది మేము తిని బ్రతకడం అలా జరిగింది సార్ ఇప్పుడు 8 ఇయర్స్ లో మీరు డాన్స్ కు వచ్చారు కదా డాన్స్ లోకి వచ్చారు సో ఒక ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయ్యింది తర్వాత చదువుని అశ్రద్ధ చేయడం అలాంటివి ఏం జరిగాయి లేకపోతే ఎంత వరకు చదువుకున్నారు చదువుని అశ్రద్ధ చేయలేదు సార్ మార్నింగ్ స్కూల్ కి వెళ్ళిపోయేదాన్ని అంటే మనకి కావాల్సినంత మాత్రమే అంటే కంటిన్యూ ప్రోగ్రామ్స్ అయితే వెళ్ళలేదు ఇది ఇది అవసరం ఇంటికి ఇంత అవసరం అంటే అన్నవరకే షోస్ ఎందుకంటే మళ్ళీ చదువు పాడైపోతది కాబట్టి అలా షోస్ చేసుకొని స్టడీస్ కంటిన్యూ చేశాను నేనైతే ఇంటర్ వరకు చదువుకున్నాను సార్ 10th అయితే బాపు విద్యానికేతన్ ప్రహ్లాద్పురంలో చదువుకున్నాను సార్ మేడం నాకు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారు మీ టాలెంట్ చూసా ఆ లేదండి నాన్నగారు లేరని ఇచ్చారు ఓకే ఓకే ఆ చదివించుకునే స్థోమత లేదు అని చెప్పి తమ్ముడికి నాకు ఇద్దరికి ఇద్దరు ఒకటే స్కూల్ నర్సరీ నుంచి 10th వరకు నేను అదే స్కూల్ సార్ నేను ఓకే ఆ విధంగా వాళ్ళు సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ చేశారు సార్ మీది కూడా లవ్ మ్యారేజ్ అనుకుంటా ఆ అవును సార్ లవ్ అవునండి మీ హస్బెండ్ ఆ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉన్నట్టు ఉంది ఆ ఉంది సార్ ఉంది కాబట్టి ఇక్కడ ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను సార్ నేను ఎందుకంటే సినిమా ఫీల్డ్ లో సినిమా ఫీల్డ్ గాని ఇలాంటి డాన్సింగ్ ఇది గాని ఈవెంట్స్ చేసే వాళ్ళు గాని అంటే పార్ట్నర్ సపోర్ట్ లేకపోతే ముందుకు వెళ్ళడం చాలా అసాధ్యం అవును సార్ సో ఈ స్టేజ్ కి రావడానికి నిజంగా ఆయన కూడా కారణం అనుకుంటున్నాను నేను నిజమేనా అవును సార్ ఎందుకంటే తను ఒక డాన్సర్ తను కూడా డాన్సర్ నేను కూడా డాన్సర్ కాబట్టి తన సపోర్ట్ నాకు లభించింది అదే వేరే వేరే వృత్తిలో ఉన్న వాళ్ళైతే మన కోసం తెలియదు జనాలు ఏమంటారు చూడి అమ్మాయి రాత్రులు వెళ్తుంది సాయంత్రం వెళ్తుంది మళ్ళీ తెల్లవారుజామున రాత్రులు వస్తుంది సంథింగ్ సమ్ నీకు తెలుసు కదండి చూస్తున్నా అంటే మనకు మనం చచ్చిపోవసరం లేదు ఆ జనాలన్న మాటలకే చాలా మంది చచ్చిపోతారు కానీ అవన్నీ పక్కన పెట్టి నన్ను సపోర్ట్ చేస్తూ ఎందుకంటే నా టాలెంట్ తెలుసు కాబట్టి నేను డాన్సర్లో ఉన్న కష్టాలు తెలుసు కాబట్టి తను ఒక డాన్సర్ కాబట్టి నాకు ప్రోత్సహించడం జరిగింది ఇప్పుడు మీరే అన్నారు జనాల మాటలకు చచ్చిపోతారండి చాలా మంది అవును సార్ అది అలాంటి వాటిని అధిగమించి మీరు ఎలా ముందుకు వెళ్ళగలిగారు అంటే మీకు మీరు అంటే ఏమైనా లేదు నేను సాధించాలి సాధించాలని సెల్ఫ్గా ఇది అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్తో అట్లాగేమైనా ఇచ్చేసుకుంటూ వెళ్ళారా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా పాజిటివ్ సార్ అంతా నేను ఏది నెగిటివ్గా తీసుకోలేదు వాళ్ళ తిట్లే నా దీవెనలని భావించుకొని నేను ముందుకెళ్ళడం జరిగింది ఈ చెవుని విని చెవుని వదిలేస్తాను ఎందుకంటే వాళ్ళ తిట్లు మనకు తిండి పెట్టవు వాళ్ళ తిట్లు మనకు పేరు తీసుకురావు అందుకని చెప్పి అవేం విని ఇలా విని ఇలా వదిలేసేదాన్ని నా లక్ష్యం ఒకటే నేను ఏదైనా అనుకున్నానో దాన్ని సాధించాలి 10 మందిలో ఎవరు తప్పుగా అనుకున్నారో వాళ్ళ దగ్గర గొప్పగా నించేవాళ్ళని మాత్రం నేను ప్రయత్నించాను సార్ అది ఈరోజు నెరవేరింది సార్ యాక్చువల్గా మీరు ఆ శ్రీదేవి డ్రామా కంపెనీలో పల్సర్ బైక్ సాంగ్ చేసినప్పుడు మొత్తం అందరూ ఇంకా ఊగిపోయారు అవును సార్ అవును సో జడ్జెస్ కూడా వచ్చి మీతో డ్యాన్స్ చేశారు లాస్ట్లో నేను కూడా చేస్తానులేండి సో కాదు అంటే మీ గెస్ట్స్ కానీ పోస్టర్స్ కానీ పోజెస్ కానీ చూస్తే అద్భుతంగా అనిపించాయి సార్ ఆ క్షణం మీ ఫీలింగ్ ఎలా ఉందండి ఫీలింగ్ చెప్పలేను సార్ అది చెప్పలేను ఎందుకంటే ఎప్పుడు స్టేజ్ మీద చేసే పర్ఫార్మెన్స్ నేను అక్కడ అదే చేశాను మనస్ఫూర్తిగా చేశాను ఆ పర్ఫార్మెన్స్ని అందరూ ఆదరించడం ఐపరాధి సార్ అయితే చెప్పారు వాళ్ళని వదిలితే బాగుంటుంది ఒకసారి వదిలి చూడండి వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తారు ఎందుకంటే మేమందరం కలిపి చాలా ప్రోగ్రామ్స్ చేసాము పండగల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ని అయితే నేను దిక్కుండా మీదనే కూర్చొని చూసేవాళ్ళం అంత పర్ఫెక్ట్గా చేస్తారని చెప్పి శేషు గారు చెప్తే శేషు గారు మాకు అవకాశం ఇవ్వడం అదైతే మేము రాదు అనుకున్నాం అసలు నేను కల్లో కూడా ఊహించలేదు మా రమేష్ మాస్టర్ గారు అన్నారు వాళ్ళని వదిలితే తెలుస్తుంది కదండి నచ్చలేదు అంటే వాళ్ళు ఏది కొరియోగ్రఫీ చేశారో అదే చేసినాయండి లేదు అంటే నేను చెప్పిన కొరియోగ్రఫీ చేయమనండి అని అడగడం జరిగింది మాస్టర్ గారు చెప్పిన కొరియోగ్రఫీ మేము చేసాం అది హైప్లోకి వెళ్ళిపోయింది మీరు చూసారు ఆల్రెడీ
యాక్చువల్గా అంటే మొదట సాంగ్ డిజైన్ చేసినప్పుడు కొరియోగ్రఫీ వాల్ చేసింది అది కదండి డిఫరెంట్ డిఫరెంట్ మాస్టర్ గారు మీ గురువు గారు ఎవరైతే ఉన్నారో రమేష్ గారు అది చేశారు ఇప్పుడు మీరు చేసింది కొరియోగ్రఫీ అవును సార్ సో మీ గురువు గారితో మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందండి 2011 సార్ 2011 ఎలా కలిసారు ఆయన్ని రమేష్ గారిని అంటే సార్ నా మీద మాస్టర్ గారు చాలా సీనియర్ నేను ఎప్పటి నుంచో ఆయన దగ్గర జాయిన్ అవ్వాలి అని అనుకునేదాన్ని అంటే నాకు పర్ఫెక్ట్గా నేర్పించి నా బాడీ లాంగ్వేజ్ని క్యాచ్ చేసే గురువు నాకు దొరక్క నా ఇండివిజువల్గా నేను చేసుకునేదాన్ని దాని తర్వాత రమేష్ మాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళి కలవడం మీ టీంలో చేస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వమని నేను మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన అన్నారు ఆల్రెడీ నీ పర్ఫార్మెన్స్లు చూశానమ్మా నువ్వైతే మాత్రం నేను చేసే కొరియోగ్రఫీకి న్యాయం చేయగలవని అనిపిస్తుంది అని చెప్పి జాయిన్ చేసుకున్నారండి ఇప్పటి వరకు ఆయనకి ఏ మాట రానివ్వకుండా మంచి వరకే జర్నీ అయ్యింది సార్ ఇప్పుడు వరకు కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారే అవును సార్ ఎందుకంటే ఇప్పుడు ఏ గురువైనా శిష్యులు ఎవరైతే వాళ్ళు సక్సెస్ అవుతారో గురువు తన సక్సెస్ గా అది భావిస్తారు ఆయన ఎంత గ్రేట్ అంటే సార్ జీతలుగులో సెలక్షన్స్ అయ్యాయి సార్ విశాఖపట్నంలో 300 మంది డాన్సర్స్ వచ్చాం నాకు కెమెరా ముందు నించునేది అదే ఫస్ట్ టైం కెమెరా ముందు ప్రజెంట్ చేసేది దానికి ముందే నాకు 2 డేస్ నుంచి మాస్టర్ గారు కొరియోగ్రఫీ చెప్పారు ప్రాక్టీస్ చెప్పారు నేను ఫుల్ ప్రాక్టీస్ చేశాను కానీ కెమెరా అనగానే నేను నేర్చుకున్న స్టెప్పులన్నీ మర్చిపోయాను ఆ కెమెరా దగ్గర బ్లాంక్ గా నించుండిపోయాను నేను అంటే చేయలేకపోయాను ఫీల్ వల్ల దానివల్ల ఏం చేశారంటే నన్ను డిస్క్వాలిఫై చేశారు ఇంకా నువ్వు సెలెక్ట్ కాదని చెప్పేసి నన్ను పక్కకు పంపించేశారు వెళ్ళిపోయాను కూర్చొని అలా ఏడుస్తూనే ఉన్నాను మాస్టర్ గారు నువ్వు ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటే సార్ నేను కెమెరా ముందుకు వెళ్ళినప్పటికీ నాకు భయం వేసింది మీరు చెప్పింది నేను చేయలేకపోయాను అని నేను మాస్టర్ గారికి చెప్తే మాస్టర్ గారు వెళ్ళి అప్పుడు మాస్టర్ గారికి మాస్టర్ గారు అనమాట నందు మాస్టర్ గారు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి మంచి డాన్సర్ అండి కాకపోతే కెమెరా ఫీల్ వల్ల అమ్మాయి చేయలేకపోయింది ఈ ఒక్క అవకాశం ఇస్తే అమ్మాయి ప్రూఫ్ చేసుకోవడానికి ఎదురు చూస్తుంది ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి మాస్టర్ గారు నందు మాస్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం ఆయన కెమెరా సెటప్ అంతా తీశారు అయినా సరే మళ్ళీ నా కోసం ఆ కెమెరా అది పెట్టి ఎవ్వరు జనాలు లేరు ఎవ్వరు లేరు అనుకో నువ్వు ఒక్కదానివే ఉన్నావు అనుకొని ఫీల్ అయ్యి చెయ్యు అన్నారు చేశాను సార్ అప్పుడు చేయగా నన్ను అప్లోజ్ చేసి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది వైజాగ్లో 3 సెలెక్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్ళాం అక్కడ నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను సార్ అవును సార్ ఫిల్టర్ చేస్తారు కదా సార్ అందులో నేను ఒకదాన్ని సెలెక్ట్ అయ్యాను 2011 సార్ 2011 అప్పుడు నేను మాస్టర్ గారి దగ్గర జాయిన్ అవడం కొత్త సో మీ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది టీవీల రూపంలోనే జీ తెలుగులో ఇచ్చారు అవును సార్ తర్వాత ఏ ఛానల్స్లో చేశారండి మీరు దాని తర్వాత జెమినీ డాన్సింగ్ స్టార్స్లో చేశాను సార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ తరపున చేశాము అప్పుడు కూడా మా రమేష్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ అందులో ఫస్ట్ ప్లేస్ సార్ నాది చిరంజీవి గారి చేతుల మీదుగా 5 లక్షల ప్రైజ్ మనీ కూడా అందుకున్నాం అవును సార్ థర్డ్ది మా టీవీ రంగం 2 సార్ అందులో ఫస్ట్ రన్నర్ అప్ అవును సార్ ఫస్ట్ రన్నర్ అప్ అందులో కూడా రమేష్ మాస్టర్ కొరియోగ్రఫీ సార్ అవును సార్ మీ పాటలు అంటే ఇంకా రమేష్ మాస్టర్ అంతే సార్ ఇంకా నేను అంటే ఆయనే ఉంటారు అంతే సార్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంకా ఝాన్సీ వచ్చిందంటే రమేష్ మాస్టర్ ఏదైనా నన్ను అడుగుతారు రమేష్ మాస్టర్ గారు వస్తే ఝాన్సీ ఏదైనా మాస్టర్ గారిని అడుగుతారు అలాంటి పేరు సార్ మాది డాన్సింగ్లో అవును సార్ లేదు అది నిజంగా ఆ బాండింగ్ అనేది కుదరడం చాలా గ్రేట్ అండి అంటే ఒక అదృష్టం కింద లెక్క అవును సార్ అది అదృష్టం గురువు శిష్యులు అట్లాగా బాండేజ్తో ఉండడం అట్లా వెళ్ళడం ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం సో మీకు దొరికిన ఒక వరం అనుకోలేమో అంతే సార్ అంతేనా అంతే సార్ అంతే నేను వెళ్ళి ఆయన అడగడం ఆయన ఒప్పుకోవడం నిజంగా నేను అలాగే చిరంజీవి గారు చేతుల మీదుగా 5 లక్షలు క్యాష్ ప్రైజ్ అందుకున్నారు ఆ రోజు మీతో చిరంజీవి గారు అన్నమాట ఏంటి నేనైతే చిరంజీవి గారు ముందు ఒక 2 స్టెప్లు వేసి ఇంకా ఫీల్డ్ ఆపేద్దాం ఇంకా చేయకూడదు చాలు ఇంకా నాకు ఈ జీవితం ఎందుకంటే ఆయన పాటలు చూసి పెరిగిన వాళ్ళం ఆయన స్టెప్పులు చేసి జనాల చేత మెప్పు పొందుకునే వాళ్ళం కాబట్టి ఆయన ముందు ఒక 2 స్టెప్లు వేసి ఆపేద్దామని నా కోరిక ఉండేది కానీ ఆయన నా భుజం మీద చేసి నువ్వు ఆర్టీసీ కండక్టర్గా ఉండి కూడా ఇంత చక్కగా డాన్స్ ప్రజెంట్ చేసి ఫస్ట్ ప్లేస్ సంపాదించుకున్నావు అంటే చాలా గ్రేట్ ఇంకా నువ్వు ఆపొద్దు అన్నారు కంటిన్యూ చేయు ఆపొద్దు అన్నారు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆయన పాట ఇప్పటికీ సెన్సేషనల్గా ఉంటుంది ఆ పాట కన్ఫర్మ్గా చేస్తాం అభిలాష సంధి పొద్దుల కాడ సాంగ్ ఆయన అయితే అన్నారు ఆ సాంగ్ని సారే కొరియోగ్రఫీ చేసుకున్నారంట చిరంజీవి గారు చేసుకున్నారా కొరియోగ్రఫీ చేసుకున్న సాంగ్ ఓకే వైజాగ్ లో వైజాగ్ లో భీమిలి యారడ చాలా చోట్ల చేశారు అవును సార్ అవును
అప్పుడు ఆయన కూడా అలా షేర్ చేసుకోవడం జరిగింది. అది నాకు గ్రేట్ అప్లోచ్ సార్. అది తర్వాత ఆ సాంగ్ ని చిరంజీవి గారికి బాగా ఇష్టమైన సాంగ్, మీకు ఇష్టమైన సాంగ్. ఆ సాంగ్ మీరు ఎప్పుడైనా పెర్ఫామ్ చేశారా? ప్రతి స్టేజ్ మీద చేస్తాం సార్. ఆయన పాట లేకపోతే ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. ఈ పర్టికులర్ సాంగ్ అంటున్నాను సందీప్ సార్. నేను మాస్టర్ గారు మా పేరుతో ఆ సాంగ్ యూట్యూబ్ లో చూడండి, చాలా బాగుంటది. అవును సార్, అవును. అంటే చిరంజీవి గారు అంటే యాక్చువల్గా డాన్స్ అనేటప్పటికి సినిమా రంగంలో చిరంజీవి గారు ఒక ఐకాన్ అండి. అవును సార్, అవును. సో చిరంజీవి గారి స్టెప్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ ఆ స్లో మూమెంట్స్ కానీ ఇవన్నీ ఒక అద్భుతం. అవును సార్. సో అలాంటి దాన్ని ఇందులో ఎలాగ మీరు కొత్తగా ప్రెజెంట్ చేయగలిగారు? అంటే యాజ్ ఇట్ ఈస్ కొరియోగ్రఫీ చేశారా ఇక్కడ, లేకపోతే మాస్టర్ కొత్తగా కొరియోగ్రఫీ చేశారా? లేదు సార్, మాస్టర్ గారు ఏదైనా సరే కొత్తగా కొరియోగ్రఫీ చేస్తారు. పాట రిలీజ్ అవుతుంది, మూవీ రిలీజ్ అవ్వదు. ఆ పాట బట్టి చేసిన కొరియోగ్రఫీ మాస్టర్ గారు చేస్తారండి. అంతే. అంటే ఇప్పుడు ఏదైనా పాట ఒకటి, ఇప్పుడు సిటీమార్ సాంగ్ అనుకోండి, అది రిలీజ్ అయింది అనుకోండి, అందులో స్టెప్పులు చూసి కాపీ కొట్టే కొరియోగ్రాఫర్ కాదు. అసలు చూడరు పాట రిలీజ్ అయింది, ఆయన మైండ్ లో ఇది బాగుంది, ఇది మేము చేస్తే బాగుంటది అని ఆయన మైండ్ లోకి వచ్చిందంటే ఓన్ గా కొరియోగ్రఫీ చేసి జనాలకు అందిస్తారు సార్. అంతే. మూవీ కూడా రిలీజ్ అవ్వదు సార్, మీరు స్టేజ్ మీద ఎక్కి డాన్స్ చేసేటప్పటికి మూవీ కూడా రిలీజ్ అవ్వదు. చిరంజీవి గారు చేతుల మీదుగా మీరు క్యాష్ ప్రైజ్ అందుకునేటప్పటికే మీరు కండక్టర్ అన్నారు. అవును సార్. అప్పటికే కండక్టర్ గా జాబ్ వచ్చింది? 12 ఇయర్స్ సార్, 11 ఇయర్స్ సార్ జాబ్ వచ్చి. ఓకే. అవును సార్. ఎందుకండి అంటే యాక్చువల్ గా మీకు డాన్స్ అంటే ప్రాణం. సో డాన్స్ చేస్తూ ఉన్నారు, ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నారు సార్, అయినా కూడా మళ్ళీ జాబ్ కోసం ఎందుకు వెళ్ళారు? అది అమ్మ తమ్ముడు తీసుకున్న నిర్ణయం. అది నీ కాళ్ళల్లో సత్తు ఉన్నంత వరకు నువ్వు కష్టపడతావు, చేస్తావు, తర్వాత నీ ఫ్యూచర్ ఏంటి? ఎందుకంటే అమ్మ ఆల్రెడీ అనుభవించారు కదా, అమ్మ ఆల్రెడీ కష్టాలు అనుభవించి వచ్చారు కాబట్టి ఫ్యూచర్ కోసం ఆలోచిస్తారు. అలాగే అమ్మ డిపో దగ్గరికి ఇంటికి అలా తిరుగుతూనే ఉండేవారు, బై వాక్ నడుస్తూ వెళ్ళడం, అప్లికేషన్ పడ్డాయని అడగడం, మళ్ళీ రావడం, అప్లికేషన్ పడే కాదు ఫిల్అప్ చేయడం, కాల్ లెటర్ వచ్చాక నాకు కాల్ చేసిన తర్వాత నేను వెళ్ళాను సార్. నేను జీతెలకు తీన్ మార్ ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను కాంట్రాక్ట్ బేసిక్ నెలకి 4,500 శాలరీ సార్ అప్పుడు నాకు. అది చేస్తూనే నేను కంటిన్యూ చేశాను సార్. ఇప్పుడు పర్మనెంట్ అండి? ఇప్పుడు పర్మనెంట్ సార్. సో కండక్టర్ ఉద్యోగం అనేది రావడం నిజంగా మీ అమ్మగారి ఇది ఆవిడ ప్రోత్సాహం కానీ ఇది శ్రమగా లేకపోతే? లేదు, జాబ్. ఎందుకంటే నేను డాన్స్ మీద ఆల్రెడీ పడిపోయాను, ప్రోగ్రామ్కి రావడం, తిన్నామా పడుకున్నాం, మళ్ళీ మరుస రోజు ప్రోగ్రామ్ ఉందా, మళ్ళీ అక్కడికి వెళ్ళి చేసి తిన్నామా పడుకున్నా, అంతే లైఫ్. కానీ జాబ్ కోసం ట్రై చేసింది మాత్రం అమ్మగారు.